నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని దుబ్బతండాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే నల్లమతు భాస్కర్ రావు ప్రారంభించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ యువజన సంఘం నాయకుడు మాలోతు హరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యే భాస్కర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాద బలంతో 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఆయా ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. మీరు చూపుతున్న అభిమానం రోజు రోజుకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందని, ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా ప్రజా సమస్యలపై పనిచేస్తామన్నారు. Thank you.
సార్ మన మధ్యలో లేకపోయినా మరి ఆయన కోరిక నెరవేరే విధంగా ఇస్తుంది. మరి వాళ్ళ అన్న గిరిబాబు మన బాలు మరి ముఖ్యులందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా మరి పూనుకొని మరి స్థలం ఇచ్చిన నాకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మరి స్థలం దాత కూడా కిషన్ మోహన్ లాల్ సింగ్ వాళ్ళు కూడా ఈ స్థలం ఇచ్చి వీళ్ళందరూ కూడా నిజంగా చాలా ఆయన మీద మనం ఉన్న అభిమానాన్ని మనం ఏ రూపంలో చెప్పినా ఇదిగాని పరిస్థితి. ఈ కార్యక్రమానికి ఇలా మరి బ్రహ్మాండంగా నేను మంత్రి గారిని తీసుకొస్తానంటే వీళ్ళే తొందర తొందర పెట్టి ఈ కార్యక్రమం పెట్టి ఎందుకంటే చాలా గొప్పగా కట్టినారు. ఎందుకంటే మరి నా అనుమానం 20 లక్షలు అయిందో కాలేదా నాకు డౌట్ ఎక్కువైందా. ఆ 5 లక్షలు కూడా ఇచ్చేస్తాను. మీరేం పెట్టుకోవాలి నేను 1 రూపాయి కూడా మీ చేతి పెట్టద్దు. ఎందుకంటే హరిబాబు యొక్క జ్ఞాపకార్థం మనం ఎందుకంటే మనం చాలా పార్టీకి చాలా ముఖ్యమైన పిల్లవాడు. పాపం అనుకోకుండా మనం మీటింగ్ పోతుంటే మధ్యలో చనిపోయినాడు. మరి అది చాలా విచారకర విషయం. మరి ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా లోటే ఉంటుంది. మరి మీ అందరికీ నేను నమస్కారం చెప్తున్నా. ఇంకా మీ ఊర్లో కొన్ని రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా నేను ఎందుకంటే తప్పనిసరిగా 20 రోజులు లోపల ఇంకో 10 లక్షలు 20 లక్షలు పెట్టి అన్నీ ఒకసారి రావాలంటే రావు. కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను. దాని బదులు కొన్ని ఇళ్ళు కూడా మరి పిలిచినవి కాకుండా కొద్దిగా ఇళ్ళు కూడా ఇచ్చేస్తాను. అందరికీ ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. రోడ్లు కూడా అన్నీ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీరు చాలా ఆప్తమిత్రులు. మీ అందరికీ ఇదేంటంటే ఇప్పుడు మరి మీకు అందరికి కూడా నిన్నటితో రైతు బంధు అంతా వేసేసినాం. అందరికీ రైతు బంధు నిన్నటి సాయంత్రంతో రైతు బంధు అంతా అందరికి వచ్చింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మరి సింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు రాని వాళ్ళు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా కూడా లేరు, అందరికీ వేసేసినాం. రాని వాళ్ళు ఉంటే వేపిస్తే మీరు అలా కూడా వేపిస్తాం. 100 రూపాయలు అంటే 99,000 వరకు అయిపోయింది. 100,000 రూపాయల లోపు ఏమన్నా ఒకరి 10 మంది మిగిలినా కూడా వాళ్ళకు కూడా వారం 10 రోజుల లోపల ఆ 100,000 రూపాయల లోపు రేటు కూడా మాఫ్ చేయడానికి. మరి ఇల్లు కానీ ఇల్లు కూడా 3 సంవత్సరాల లోపల అసలు ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టేయాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దురదృష్టవశాత్తు మనకి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 2 పంటలు పండించుకోను. నీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది రాదు. ఈసారి కృష్ణానదిలో ఎక్కడ కూడా నీళ్లు పైన వర్షపాతం లేదు. ఇంకొక 15 టీఎంసీలు అన్న వస్తే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంజనీర్లందరూ పిలిపించి మాట్లాడినాం. ఎందుకంటే ఒక 15 టీఎంసీలు కనుక నీళ్లు కనుక వస్తే మనం తడకమల్ల దాకా గేట్లు వేసి మొట్టమొదటిదానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పించిన. కానీ ఆ 15 టీఎంసీలు కూడా దాంట్లో వచ్చే పరిస్థితి లేదు. చాలామంది ఏమంటారంటే మంచినీళ్ళు కొలు పెట్టేయండి సార్. మంచినీళ్ళు కొలు పెడితే నీ పొలాలు తడవు. ఎందుకంటే మీ పొలాలు దాకా రానియరు. అవి ఒకటే మొత్తం కట్టలు కూడా తెగొస్తారు, కాలువలు కూడా తెగొచ్చి పైన వేసుకోండి. మంచినీళ్ళు రావు, ఇటు మిగిలిన రావు. అందులో సాగర్లో కూడా నీళ్ళు లేవు. మంచినీళ్ళకి కూడా రేపు జాగ్రత్తగా వాడితేనే హైదరాబాద్ కానీ ఎక్కడికైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ లేకపోతే లేదు. అందుకని మీరు మరి అందరం కూడా ఆ దేవుడి ఖర్చు చూడటం రేపు. అందుకనే మిర్యాలగూడలో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ శివాలయంలో వర్ణ పూజ చేపిస్తున్నాం. ఎందుకంటే దేవుడు వర్షం కురవాలనే దానికి ఎవరో పెద్ద సిద్ధాంతులు పూజ చేస్తే ఇది అని చెప్పి ఆ మిల్లర్ అసోసియేషన్ అందరిని పిలిచి మా రైతులు ఉంటేనే మీకు మిల్లులు నడిస్తే ఈ పూజ మొత్తం ఇక్కడ చేయవలసిందని చెప్పి నేను రేపు 28వ తారీఖు సోమవారం నుంచి ఒక 3 రోజులు మొత్తం ఈ దేవుడు వర్షం కురిపించే దానికి ఒక యజ్ఞం ఉంటే ఆ యజ్ఞం కూడా మరి రేపు సోమవారం నాడు నుంచి 3 రోజులు యజ్ఞం చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ మన ఈదురుగూడెం దగ్గర జంక్షన్ దగ్గర రాజీవ్ చౌక్లు ఇవన్నిటికీ మధ్యలో సెంటర్లో బాగా డెవలప్ చేసి కొంచెం అందంగా చేయడానికి ఏర్పాట్లు చేయడానికి కాబట్టి నేను అక్కడ పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఒకసారి మీ ఊరు వచ్చి ఇంకా మీకు ఏం పనులు దగ్గర కూర్చొని రాసుకొని